కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం సాహిత్యాభనులకి నమస్కారం నూరేళ్ల తెలుగు నవల పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు వచ్చిన పాతిక ప్రసిద్ధ నవలల పరిచయం పరిశీలన రచయిత కీర్తిశేషుల సహవాసి వినిపిస్తున్నది కొప్పర్తి రాంబాబు ఈ వారం మనం పరిచయం చేసుకోబోయే నవల పెంకుటిల్లు రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు గారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు జన్మించింది నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల నాలుగున మరణించారు పుట్టింది పెరిగింది నివసించింది కృష్ణా జిల్లా విజయవాడ పెంకుటిల్లు నవల రచనాకాలం పంతొమ్మిది వందల యాభై ఆరు కథాకాలం పంతొమ్మిది వందల నలభై నుండి పంతొమ్మిది వందల యాభై మధ్యకాలం కథాస్థలం కృష్ణా డెల్టా ప్రాంతం పెంకుటిలు నవల పరిచయం రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు గారు మధ్యతరగతి కుటుంబ జీవన దర్పణం అన్న వర్ణనకు అక్షరాకృతిలో సజీవ ప్రతీక పెంకుటిల్లు అని మెజారిటీ పాఠకుల తీర్పు ఇందులో న్యాయం ఉంది ఇది నిజం పెంకుటీలు రచనాకాలం సుమారుగా అర్ధశతాబ్ది దాటింది కాబట్టి ఆనాటి మధ్యతరగతి సంసారాల బ్రతుకు చిత్రం ఇందులో గోచరిస్తుంది దరిమిళ ఈ ఐదు పదుల కాలక్రమంలో మధ్యతరగతి కౌటుంబిక జీవిత గమనంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి అంచేత నేటితరం పాఠకలోకానికి ఆనాటి దృశ్యం ఎరుకలేనిది ఈ నవలలో స్తబ్దవర్గంగా నడిమి తరగతి ఆర్థికంగా బాధలను అనుభవిస్తూ కూడా ఆచారాల లక్ష్మణ రేఖను దాటడానికి అంగీకరించని మనుషులు సంపాదించే ఒక్కరిపైనే సంసారం మొత్తం ఆధారపడి నిరాశావాదంలో కూరుకుపోయిన మనుషులు ఇంకా డాంబికాలు పనికిమాలిన భేషజాలు నిష్క్రియాపర అలసత్వం ఆడపిల్లలకు పెద్ద చదువులు ఉద్యోగాలు అంటే వెగటు తిరస్కారం వగైరాలన్నీ కలగలిసిన సామాజిక జీవితం దానికి సంబంధించిన వ్యక్తిగత గతానుభవాలు సాంఘిక దృక్పథాలు వైరుధ్యాలు మానవ సంబంధాలు అన్నీ దర్శనమిస్తాయి కొమూరి వేణుగోపాలరావు గారు సిద్ధాస్తుడైన రచయిత కాబట్టి తాను పుట్టి పెరిగిన ప్రాంతపు జీవిత నేపథ్యం నుంచి తన సామాజిక అవగాహన నుంచి స్పందన నుంచి ఆర్తి నుంచి ఇంత మంచి మంచినవరని సృజించగలిగారు ఈ పెంకుటిలు కేవలం మట్టి సున్నం ఇటుకల కట్టడం కాదు ఎన్నో మధ్యతరగతి కుటుంబాల జీవిత కథల్ని కడుపులో దాచుకున్న కన్నతల్లి వృద్ధి పతనాలకు మౌన సాక్షి అదే మాదిరి ఒక కుటుంబం తరతరాల కళకళ వెలవెలల్ని కాదు చాలా గాలివారాలని కూడా చూసిన ఇల్లది నాలుగు రోడ్లు కలిసే కోడలి దగ్గరగా ఉన్న లంకంత కొంప పెద్ద ఆవరణ గోడలకి సున్నం కొట్టి ఎన్నే లేదో అనిపిస్తోంది అంటే ఆ ఇంటిని అంటిపెట్టుకుని ఉన్న కుటుంబం ఆర్థిక స్థితిగతులు ఏమిటో అడగక్కర్లేకుండానే అర్థమవుతుంది ఇంటి పెద్ద చిదంబరం క్షణం తీరికలేదు దమిడి ఆదాయం లేదు ఒక్క పనే ఒక ఇదే టైం అంతా పేకాటికే సరిపోయే అని సిగ్గు విడిచి ఇల్లాలు పిల్లల ముందే ఒగ్గడిస్తాడు కొడుకు నారాయణ బ్యాంకులో ఉద్యోగం దానిమీద వచ్చే జీతంరాళ్లతోనే వ్యర్థుడైన తండ్రిని వృద్ధురాలైన బామ్మని అన్నిటినీ సహిస్తూ పోయే అమ్మ శారదాంబని బళ్ళో చదువుకుంటున్న తమ్ముడు వాసుదేవరావుని పట్నంలో లా చదువుతున్న మరో తమ్ముడు ప్రకాశరావుని రావుని పెళ్లి కాని పెద్ద చెల్లెలు రాధని చిన్న చెల్లెలు ఛాయని పోషిస్తూ వాళ్ల మంచి చెడ్డలు చూసుకుంటూ సంసారం నడుపుకొస్తున్నాడు బాధ్యతలు తెలిసినవాడు ఉద్యోగం కోసం చదువు మధ్యలో మానేసినవాడు నాకేమో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు డబ్బు లేకపోతే అలా చూస్తూ ఊరుకుంటాను కానీ ఓహడి క్రింద పంచేను అని చెప్పుకోవడానికి చిదంబరానికి సిగ్గులేదు అరుగు మీద కూర్చుని చిదానందంగా చుట్టకాల్చాలి స్నేహితులు అవధానులు రామూర్తి గంగాధరం ప్రభుత్వలతో రోజూ రంజుగా పేకాట చేయాలి ఇల్లాలు కాళ్ళు పడుతుంటే కళ్ళు మూసుకుని నిద్రలోకి జారిపోవాలి రాధకి తమ కుటుంబ సమస్యలు తెలుసు తనకి సంబంధాలు చూసి ఒక దాన్ని చేయాలని అమ్మకి బామ్మకి నాన్నకి అన్నకి అందరికీ ఆదుర్దాయే పెద్దగా చదివించలేదని హృదయంలో బాధ ఉద్యోగార్హత సంతరించుకునేందుకు చదువుకునుంటే ఉద్యోగం చేసి కదా అని ఆమె వేదన అన్న నారాయణకు ఆడవాళ్లు ఉద్యోగం చేయడం అంటే అసహ్యం రాధ భావాలు వేరైనా ఆ ఇంట్లో ఆమె నిస్సహాయురాలు తనని వదినా అంటూ అభిమానంగా పిలిచే కృష్ణుడి అన్న ఆనందరావుకి తనంటే ప్రేమ కట్టం తెచ్చే కోడలికే వారి గడపతోకే అర్హత ఉన్నది తల్లిని తండ్రిని ఎదిరించి ప్రేమించానని భ్రమించే రాధని పెళ్లాడే ధైర్యం లేని పిరికి పంద ఆనందరావు ఏకైక మిత్రురాలు ప్రమీల పొరుగింటి పిన్ని సుభద్రమగారి అమ్మాయి రాధంటే ఆరో ప్రాణం ప్రమీల భర్త శ్రీపతి ఓరకంటితో రాధను ఉండడం అతడికి సరదా పిల్లికి చెలగాటం ఎరుకకి సంకటం చిదంబరానికి పేకాట దోస్తూ గంగాధరం ఆయనకి ఓ కూతురు ఆమెని చిదంబరం కొడుకు నారాయణకి కట్టబెట్టాలని ఆయనకి మనసులో ఉన్నది ఓ రోజు చిదంబరం ముందు ఆయన తన మనసులోని మాట బయటికి చెప్పాడు ఇటువంటి విషయాలు మా అమ్మతో మాట్లాడడం మంచిది అన్నాడు చిదంబరం గంగాధరానికి ఆశ్చర్యం వేసింది అసహ్యం కలిగింది కార్యార్థి కాబట్టి అలాగే కానిద్దాం అన్నాడు గంగాధరం పైకి చిదంబరం ఇంట్లో ఈ విషయంపై కొంత చర్చ నడిచింది బామ్మ తన పెదరికం నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది చేసుకునేవాడు నారాయణ కాబట్టి నిర్మహమాటంగా తన నిశ్చిత అభిప్రాయం ఏమిటో తేల్చి చెప్పాడు మనం ఎలా బతుకుతున్నాం సంఘంలో మనకున్న స్థితి ఏమిటి ప్రకాశం మద్రాసులో ఎట్లా చదువుకుంటున్నాడు రాధ పెళ్లి ఎలా అవుతుంది ఇవన్నీ నాకేం అక్కర్లేదా నా పెళ్లి విషయమే ముఖ్యమా వాడి లా చదువు పూర్తయ్యే వరకు నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు అంతేకాదు రాధ పెళ్ళయ్యేదాకా కూడా నేను పెళ్లి చేసుకోను మద్రాసులో చదువుతున్న ప్రకాశ్రావు ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు ఓ డెబ్భై రూపాయలు పంపించమని ఇంటికి ఉత్తరం రాశాడు విథిలేఖ తను ఉంటున్న గదికి రెండు నెలల అద్దె బకాయి పడ్డాడు బజార్లో అక్కడక్కడా చేసిన అప్పులు ఐదారున్నాయి ఇస్త్రీ వెళ్ళి బట్టలు తెచ్చుకునేందుకు కూడా చేతిలో చిల్లికాని ఆడడం లేదు ఒంటి మీద బట్టలు మాసిపోయి తనకే అసహ్యం వహిస్తున్నాయి కాలేజీకి ఎలా వెళ్లడమా ఆలోచన తెగడం లేదు ఆ రోజు భోజనం కూడా చేయలేదు భోజనం చేయకుండా ఉండే అలవాటు తనకి లేదు ఎంతో చిన్న చిన్న సమస్యలే అతనికి బ్రహ్మాండమైన సమస్యల్లా కనబడి భయపెడుతున్నాయి ఇంటికి డబ్బులు పంపమని రాసిన ఉత్తరానికి స్పందన లేదు తలలో ఆలోచనలు ముసురుకుని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి ఇంటి యజమాని కూతురు శకుంతల మీరింకా కాలేజీకి వెళ్ళలేదా అని అడగడంతో ప్రకాశం ఉలిక్కిపడ్డాడు ప్రకాశం అంటే శకుంతలకి నిజంగా అభిమానం గౌరవం గొప్ప బీద తారతమ్యాలు ఎరగదు ఆమె లేమిలో ఇబ్బందుల్లో ప్రకాశానికే అవి మనసుని రగిలిస్తాయి అతను ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు శకుంతల పక్కపక్క నవ్వేస్తుంది చాలా రోజులుగా ఆమె ప్రకాశాన్ని గమనిస్తూ ఉండడం వల్ల కావచ్చు అతని నిజాయితీ ఆత్మాభిమానం మంచితనం అన్నీ ఆమెకి ఎరుకే మీరెంతకీ అసలు విషయం చెప్పనేలేదు కాలేజీకి ఎందుకనే కొట్టారు శకుంతల ప్రశ్న ఒంట్లో బాగుండలేదు మీరి పూట హోటల్ కూడా పోయినట్లేదు ఆకలిగా లేదు కొంటెగా నవ్వి ఆమె ముందు ఓటమిని ఒప్పుకోలేక ఆకలికి బదులు నా మనసుని ఇంకొకటి ఆక్రమించింది అన్నాడు ప్రకాశం మనసు నిండానా కడుపు నిండానా అని శకుంతల విరగడి నవ్వింది చెలిమికి వారిని భావించిన వారితో చనువుగా మెలిగే స్వభావం ఆమెది ఒక్కోసారి అతని మాటల్లో ధ్వనించిన అదో రకం భావన మనస్సుని తాకినట్లుగా నిశ్చేష్ఠులై ఉండిపోతుంది అతని వంక భావశూన్యంగా చూసి గిరిక్కున లోపలికి వెళ్లిపోతుంది ప్రకాశానికి తన వల్ల జరిగిన తప్పిదమేమో తెలియక తల్లడిల్లిపోతాడు కలిసే మనుషుల మధ్య కురిసే భావాల తుంపర్లాంటి మాటలు చేష్టలు ప్రకాశానికి అన్న నారాయణ రాసిన ఉత్తరం నిరాశ కలిగించింది ఒకవైపు ఆకలి బాధ మరోవైపు ఆలోచనల బాధ ఏదో ఊహించుకుని శకుంతలా అన్న ఏకవచన సంబోధనతో ఆమె సున్నిత హృదయాన్ని గాయపరిచానేమో అన్న బాధ ఈ చికాకులు చాలక మద్రాసులో ఉన్న ఒకే ఒక్క బాబాయిని దేహి అని డబ్బడిగి ఆయన చేత తిట్లు తిని బిచ్చం వేసినట్లుగా పదిహేను రూపాయలు ఇవ్వగా వాటిని ముట్టుకోకుండా అక్కడే ఉంచేసి విసురుగా గదికి చేరేసరికి శరీరం డీలా పడిపోయింది కాళ్ళు స్వాధీనంలో లేవు కళ్ళు తిరిగాయి తాళం తీయలేక గభాలను కింద పడిపోతూ ఉండగా శకుంతల వచ్చి ఆదుకున్నది అతి కష్టం మీద కళ్ళు తెరిచిన ప్రకాశరావు ఆమెని గుర్తించాడు మరుక్షణంలో కళ్ళు బరువుగా మూతపడి బాహ్య స్మృతి కోల్పోయాడు మూడు రోజులు మెత్తటి పరుపు మీద పడుకుండిపోయి శకుంతల సపర్యలతో ఆసరాతో లేచి కూర్చున్నాడు బాగా స్వస్థత చెక్కింది నీరసం మినహా ఇప్పుడు అతనికి ఏ బాధ లేదు అతను కృతజ్ఞతలు చెప్పుకోవడం ఆమె అతని మందలింపుగా ఏవో మాటలు అనడం అయిపోయింది డాక్టర్ చెప్పినట్టుగా అతను లేచి తిరగడానికి వీల్లేదని శకుంతల ఆజ్ఞాపించింది శకుంతల తండ్రి రామారావు అతను పడుకున్న బెడ్ దగ్గరకొచ్చి కుశల ప్రశ్నలు వేసి పరామర్శ పూర్తి చేసి వెళ్లిపోయాడు ప్రకాశ్రావు ఆచార వ్యవహారాల విషయంలో నైష్టికుడు శకుంతలకి ఆ విషయం తెలుసు అతను బ్రాహ్మణ బిడ్డ తామేమో బ్రాహ్మణేతరులు అందుచేత ఆమె అతనికి బ్రాహ్మణ భోజనమే ఏర్పాటు చేసింది అతని దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటున్న విద్యార్థులు గురువును పలకరించి వెళ్ళిపోయారు అక్కడ ఊళ్ళో చిన్నతమ్ముడు వాసు సర్కస్ చూడాలన్న సరదా చంపుకోలేక సహాధ్యాయు దగ్గర పావలా అప్పు చేసి అది తీర్చడానికే మరో తప్పు చేసి అపరాధ భావనతో ఇంటికి తిరిగి రావడానికి మనస్కరించక చీకటి రాత్రి పిచ్చిగా రోడ్డు మీద పరిగెడుతూ కారు ప్రమాదానికి గురయ్యాడు కుడికాలు మోకాలు కింద నుంచి బాగా చితికిపోయింది దాన్ని తీసివేయాల్సి ఉంటుందని డాక్టర్ చెప్పాడు అంటే ఆపరేషన్ చేయాలి అందుకు మూడు వందలు ఖర్చవుతాయని చెప్పాడు సర్జన్ రాధ పరుగుపరుగున ప్రమీల దగ్గరకు పోయి ఆ మొత్తం తెచ్చింది చిదంబరం తన కొడుకుని రక్షించుకునేందుకు పరంధామయి దగ్గర డబ్బు అప్పు తెచ్చి డాక్టర్ చేతిలో పెట్టాడు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది కానీ జీవితాంతం వికలాంగునిగా జీవించాల్సి వచ్చిందన్న బాధ వాసు హృదయాన్ని పిండివేసింది మద్రాసులో ప్రకాశానికి స్వస్థత చెక్కి శకుంతలతో ఆమె నాన్నగారితో స్నేహం పెరిగి ఆఖరికి ఆహారం విషయంలో సైతం నియమనిష్టల్ని త్రోసిరాదని ముగ్గురు సన్నిహితులయ్యారు శకుంతల మనసులో ప్రకాశం పట్ల అంకురించిన ప్రేమ మొక్కై మానయ్య ఎదిగే సానుకూల వాతావరణ పరిస్థితి దగ్గరపడింది ఆ స్థితిలో వాసుకు ఆపరేషన్ జరిగిన దుర్వార్త అన్న నారాయణ ఉత్తరం ద్వారా ప్రకాశానికి తెలుస్తుంది వాసు అని రోధిస్తూ ప్రకాశం కుప్పకూలిపోయాడు ఆమె ఉత్తరం తీసి చదివింది ఒక్క వదుటిన ప్రకాశం పడిపోయిన దగ్గరకు గెంతి ఒక చేయి అతని భుజం మీద వేసి రెండో చెత్తో చందరబందరగా ఉన్న అతని జుట్టుని వెడుతూ పంతులుగారు అన్నది ఒక్క శరీరానికి ఏమిటి శరీరంలోని ప్రతి అణువుకి చల్లగా ఏదో స్పర్శ తగిలిన అనుభూతి కలిగి మెల్లగా తలపైకెత్తి చూశాడు శకుంతల వదనం కనిపించింది ఊరుకోండి అపాయం దాటిపోయింది కదా ప్రకాశ్రావు దాహంతో ఉన్న మనిషిలాగా కుతిగా ఆమె మృదువైన చేతులతో తన ముఖాన్ని కప్పుకుని మళ్లీ బావురుమన్నాడు రానవసరం లేదని నారాయణ రాసినా ప్రకాశ్రావు ఉండబట్టలేక వాసుని చూడ్డానికి ఊళ్ళో వాలాడు అందరికన్నా పెద్దమ్మాయి అన్నపూర్ణ కూడా రాకుండా మానలేదు ప్రకాశం ఇల్లంతా చూశాడు నిరాశా నిస్పృహలు తాండవిస్తున్నట్లుగా ఉన్నది ఇల్లు ఇదివరకటికన్నా కళాకాంతులు లేనట్లుగా తయారైంది చెల్లెలు రాధతో తనివి తీరా మాట్లాడాడు తండ్రి ప్రకాశాన్ని పిలిచి ఆప్యాయంగా యోగక్షేమాలు కనుక్కున్నాడు ప్రకాశం వాసు దగ్గర కూర్చుని ధైర్యం చెప్పాడు అన్నతో మాట్లాడాల్సింది మాట్లాడాడు మద్రాసు తిరిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అనూహ్యంగా చాలా సంఘటనలు చకచకా జరిగిపోయాయి బామ అంతిమ కోర్కె తీర్చడానికి నారాయణ పెళ్లికి ఒప్పుకున్నాడు గుడివాడలో సంబంధం ఖాయమైంది మద్రాసులో శకుంతల తండ్రి హఠాత్తుగా తప్పి పడిపోగా ప్రకాశం హడావిడిగా డాక్టర్ని పిలుచుకొచ్చి చికిత్స ప్రారంభింపజేశాడు రామారావు గారు త్వరగానే తెలియలోకి వచ్చారు గాని ఆయనకు తానింక ఎక్కువ రోజులు బతకనని అర్థమైపోయింది ఆయన ఆందోళనంతా కూతురు శకుంతల గురించే ఈ లోకంలో శకుంతలకి నేను తప్ప వేరెవరూ లేరు నేను పోతే స్నేహపాత్రులైన వారు నాకు మీరు ఒక్కరే కనిపించారు ఏమైనా సహాయపడగలరా అని వృద్ధకంఠంతో అడిగారాయన సరే అన్నాడు ప్రకాశరావు దృఢంగా మరుసటి రోజు ఉదయం అన్నగారి పెళ్లి లేఖ చేరింది ప్రకాశ్రావుకి ఎటూ పాలు పోలేదు నేను వెళ్ళను అన్నాడు ఏదో నిశ్చయించుకున్నట్లుగా శకుంతల బలవంతం మీద అన్నగారి పెళ్లికి బయలుదేరి వెళ్లాడు ప్రకాశ్రావు పెళ్లి బాగానే జరిగింది వధువు సుగుణ పేరుని సార్థకం చేసే యువతి ఆ ఇంటిని మళ్లీ కళకళలాడేలాగా చేయగలదు అనేది ముఖ్యంగా రాధకు త్రోవపడింది పెళ్లేవుగానే ప్రకాశ్రావు మద్రాసుకి తిరిగి వచ్చాడు రామారావు గారు పోయారు శకుంతల అయోమయంగా నిద్రాహారాలు లేకుండా పడుకుని ఉన్నది ప్రకాశం సపర్యలతో తేరుకున్నది ఇద్దరు కొన్నాళ్లు దేశ సంచారం మీద బయలుదేరారు నారాయణాసుగుణల దాంపత్యం సవ్యంగా జరిగిపోతోంది అనుకునే సమయంలో చిదంబరం తనకు అప్పించిన పరంధామయ్యతో మాటామాట పెరిగి కర్రతో దాడి చేసి గాయపరిచిన నేరానికి మూడేళ్ల కారాగార శిక్ష పడింది ఆ మూడేళ్ల కాలంలో చాలా జరిగిపోయాయి పెద్ద కూతురు అన్నపూర్ణ కాన్పులో మరణించింది ఆమె స్థానాన్ని రాధ భర్తీ చేసింది ప్రకాశరావు శకుంతలని నారాయణ సాదరంగా ఆహ్వానించాడు ప్రకాశం ప్రాక్టీస్ ప్రారంభించాడు ఇల్లు కళకళలాడుతోంది ఆవరణలో పచ్చదనం పరుచుకుంది పూల మొక్కలు గాలికి ఊగుతున్నాయి చిదంబరం జైలు నుంచి వచ్చి మళ్లీ గుమ్మంలో అడుగుపెట్టడం ఇష్టం లేక పశ్చాత్తాపంతో వెనుకకు తిరిగి వెళ్ళిపోతాడు ఒకటి వల్ల ఏమిటి ప్రయోజనం దాని పక్కన ఒకటి చేరిస్తే పదకొండవుతుంది అప్పుడు దానికెంత బలం లేకపోతే ఏనాటికి ఒకటి ఒకటే ఒకటికి ఒకటికి మధ్య దూరం మందగించినప్పుడు పరిస్థితుల్ని బట్టి అలాగే కులాలు మతాలు గొప్ప బీద వ్యత్యాసాలు విడిపోవడాలు కల్మషాలు శీలం లేకపోవడాలు ఇవన్నీ హరించుకుపోయి అంకెను సంఖ్యగా అంకెలను సంఖ్యలుగా మారుస్తాయి ఇది పెంకుటిలు నవరలోని సందేశం విన్నారు కదండి డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు గారి నవల పెంగుట్టెలు పరిచయ కార్యక్రమం మరో మంచి నవల మళ్ళీ కలుసుకున్నప్పుడు పరిచయం చేసుకుందాం అందాక సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ